నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్మన్ లేకపోవడం వల్లే గత ఏడాది జరిగిన వరల్డ్ ప్రపంచ కప్ లో టీమిండియా ఇంటి దారి పట్టిందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆ స్థానంలో సరైన బ్యాట్స్మన్ ఉండుంటే కథ వేరేలా ఉండేదన్నాడు. ఇంగ్లాండ్ వేదికగా గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్ సెమీఫైనల్ దాటలేకపోయింది. ఆ ఓటమి వెనుక కారణాలను సునీల్ గవాస్కర్ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రపంచ కప్ టాప్ 3 బ్యాట్స్మెన్ లీగ్ దశలో అదరగొట్టడంతో మిడిల్ ఆర్డర్ కు పెద్దగా అవకాశం రాలేదు. దాంతో వారు సరిగ్గా సెటిల్ అవ్వలేదు. దురదృష్టవశాత్తు నాకౌట్ మ్యాచ్ లో భారత టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. అప్పుడు బాధ్యత తీసుకోవాల్సిన 4, 5, 6 స్థానాల్లోని బ్యాట్స్మెన్ ఒత్తిడిని అధిగమించలేకపోయారు. నిజానికి మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సత్తా ఉన్నవారే, టాప్ ఆర్డర్లో కూడా ఆడగలరు. కానీ నాలుగో స్థానం విషయంలో పొరపాటు జరిగింది. ఆ స్థానంలో సరైన ప్లేయర్ ఉండుంటే ప్రపంచ కప్ కథ వేరేలా ఉంటుందని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. గత జట్లతో పోలిస్తే విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియానే అత్యుత్తమ టెస్టు జట్టు అని సునీల్ గవాస్కర్ అన్నాడు. విరాట్ సారథ్యంలో టీమిండియా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్ 1తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లోనూ టాప్ ప్లేస్లో కొనసాగుతున్నది. నైపుణ్యం, దూకుడు పరంగా ఇప్పుడున్న టీం ది బెస్ట్. గతంలో ఉన్న జట్లకు ఈ టీం అసలు పోలిక లేదు. కండిషన్స్, పిచ్చులు ఎలా ఉన్నా విజయాలు అందించే బౌలర్లు అందుబాటులో ఉన్నారు. బ్యాటింగ్లో 1980 టీంతో సమంగా ఉంది. కానీ ఇప్పటిలా బౌలర్లు అప్పుడు లేరు. 20 వికెట్లు తీసి మ్యాచ్ను గెలిపించే సత్తా ఇప్పటి బౌలర్లకు ఉందని గవాస్కర్ తెలిపాడు. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ సమయంలో 4వ స్థానంపై తీవ్ర చర్చ నడిచింది. తెలుగు క్రికెటర్ కాదని 3 డైమెన్షన్స్ పేరిట తమిళనాడు క్రికెటర్ విజయ్ శంకర్ను జట్టులోకి తీసుకున్నారు. తీరా అతను మధ్యలో గాయపడి జట్టుకు దూరమయ్యాడు. అయినా రాయుడికి చోటు దక్కలేదు. ఈ వ్యవహారంపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. అయితే నాటి ప్రపంచ కప్ జట్టులో రాయుడు ఉంటే భారత్ విజయం సాధించేదని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్గోలు పలికిన సురేష్ రైనా కూడా ఈ విషయాన్ని వెల్లడించాడు. అంబంటి రాయుడు లేకపోవడంతోనే ప్రపంచ కప్ గెలవలేకపోయామన్నాడు. ఇక టీమ్ మేనేజ్మెంట్పై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. మెగా టోర్నీ అనంతరం నాటి బ్యాటింగ్ కోచ్పై కూడా వేటు పడింది. బ్యాటింగ్ ఆర్డర్లో జట్టు మేనేజ్మెంట్ ఘోర తప్పిదం చేసిందని క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. క్లిష్ట స్థితిలో ధోని లాంటి అనుభవమైన ఆటగాన్ని కాకుండా పంత్, పాండ్యా వంటి అనుభవం లేని ఆటగాళ్లు, పైగా దూకుడు కనబరిచే వారిని పంపించడం జట్టు ఓటమికి కారణమైందన్నారు. వారి స్థానాల్లో ధోనిని పంపిస్తే పరిస్థితులకు తగ్గట్టు యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తూ ఆడించేవాడన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.